లక్ష్మి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా, ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అంటే మేము చదివింది, మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆశిష్. ఓకే, థ్యాంక్ యూ ఆశిష్ గారు. అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పాలి. ఫేవరెట్ హీరో నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్. తగ్గేదలే అది అందరు చెప్తున్నారు భయ్, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలామంది ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలోడు తీసుకూడదా అని. అలా అంటే నా ఫ్రెండ్ అని అయ్యి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయ్యి ఉండాలి. యా రవి అన్న, పొట్టోడు బుడ్డోడేనా? బుడ్డోడు సార్, బుడ్డోడే అన్న సార్. నేను జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీస్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో? ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్? చేస్తా, డెఫినెట్ గా చేస్తా. చిన్నదైనా? చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలనుంది సార్ తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్ని ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటూ. రవి, రవి గారు.